షరతులుగల పట్టా భూములను నిషేధిత జాబితాల నుంచి తొలగించవచ్చని కలెక్టర్లకు స్పష్టం చేస్తూ కొన్ని మార్గదర్శకాలతో ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో. భూమి స్వభావం ప్రభుత్వ మెట్టమా గానీ సాగు లభ్యత ఉన్న మెట్ట భూమి అయి ఉండి రిజర్వే రిజిస్టర్లో గల షరతులగల పట్టా అని కొన్ని ప్రత్యేక సూచికలతో ఉన్న భూములను వీటి కింద పరిగణించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఆర్ఎస్ఆర్లోని పట్టాదారు కాలంలో పట్టాదారుడు పేరు అదే సర్వే నంబర్లో ఉన్నట్లు రికార్డులు ఉండాలని సూచించింది. అలాగే ఈ పట్టాలన్నీ 1954 జూన్ 18 లోపు ఇచ్చి ఉండాలని పేర్కొంది. ఈ మూడు అంశాలకు లోబడి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో షరతులు గల పట్టాలను 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A నుంచి తొలగించవచ్చని సూచించింది. ఈ తరహా భూములు వేలాదిగా ఉన్నాయని వాటిని 22A నుంచి తొలగించేందుకు మార్గదర్శకాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఇటీవల ప్రభుత్వాన్ని కోరారు. బ్రిటిష్ పాలనలో 1932 నుంచి 1934లో కొన్ని షరతులతో ఈ భూములను రైతులకు పంపిణీ చేసినట్లు ఆయన ప్రభుత్వానికి వేధించారు. రెవెన్యూ కార్యాలయ రికార్డుల్లో మాత్రం ఆ వివరాలేవి లేవని పేర్కొన్నారు. రైతులు మాత్రం పూర్వం నుంచి ఈ భూములు సాగు చేసుకుంటూ 2016 వాటికి క్రయా విక్రయాలు కూడా నిర్వహించుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆ భూములు నిషేధిత భూముల జాబితాలు చేర్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించినప్పుడు షరతులు గల పట్టా పేరుతో 18285 ఎకరాలు రికార్డులో ఉన్నట్లు గుర్తించింది. ఒక నియోజకవర్గంలోనే 15,000 ఎకరాలకు పైగా ఉన్నట్లు తేల్చారు. మరికొన్ని జిల్లాల్లోనూ షరతులు గల పట్టా భూములు ఉన్నాయని వాటి విషయంలో స్పష్టత ఇవ్వాలని జేఏసీలతో నిర్వహించిన సమావేశంలో వారు కోరారు. లోతుగా అధ్యయనం చేశాక వేలాది మంది రైతులకు మేలు చేసే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు మార్గదర్శకాలు ఇచ్చింది.